గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రతిపక్ష నేత జగన్ గారికి నా యొక్క నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. 143వ రోజు 23/4/2018 సోమవారం, గోపవరపుగూడెం, కృష్ణా జిల్లా. చంద్రబాబు మాకంటే పెద్ద పిట్టలదొర అన్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్న ధర్మసూక్తిని విస్మరించి ఈ పచ్చపాలకులు నీరు చెట్టు పేరుతో పుడిమి తల్లిని దోచుకుంటున్నారనడానికి నిదర్శనంగా నిలిచింది. బ్రహ్మయ్యలింగం చెరువు గన్నవరం నియోజకవర్గంలోని ప్రవేశించిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు నన్ను తీసుకెళ్లి ఆ చెరువును చెరబట్టిన దుశ్శాసన పర్వాన్ని కళ్ళకట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా చెరువును తవ్వేసి వేలాది లారీల మట్టిని అమ్మేసి కోట్లు గుల్లగొడుతూ, మరోవైపు తవ్విన దానికి బిల్లులు చేసుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేయడం తెలుగుదేశం నాయకుల దోపిడీతంతు పరాకాష్ట. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రకృతి వనరుల దోపిడీతంతులో టీడీపీ నాయకులు, అధికారులతో పాటు ప్రభుత్వవేత్తలే ప్రధాన భాగస్వాములు కావడం రాష్ట్ర దౌర్భాగ్యం. నాన్నగారి హయాంలో ఏటా సాగర్ నీటితో జలకళ సంతరించుకొని చుట్టుపక్కల ప్రాంతం సశ్రమం చేసిన ఈ ఆ చెరువును బాబుగారి పాలనలో ఎండగట్టి అడ్డగోలుగా తవ్వేసి ఎందుకు పనికి రాకుండా చేయడం చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఈ తెలుగుదేశం నాయకులకు అధికార మదం ఎంతగా తలకెక్కిందో తెలిపే మరో ఘటనను వివరించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ చెరువు ఘటన శ్రీ విజయేంద్ర సరస్వతి గారిచే పునర్ప్రతిష్ఠితమైన శివాలయం ఉంది. అందులోని పురాతన శివలింగాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి పొక్లేనితో పికిలించి తరలించాలంటే వీరి అరాచకాలకు అంతే లేదా అనిపించింది. ఇది చాలా తప్పండి. ఆధ్యాత్మికంగా శివాలయం తొలగించడము పొక్లైన్లతో చంద్రబాబు నాయుడిని మీకు ఆ శాపం తగులుతుంది. ఇక చెరువుల్లోని మట్టిల్ని వాళ్ళు పొక్లైన్లో తీసుకుపోవడము, దానికి బిల్లులు పెట్టుకొని మన ప్రభుత్వ దానం చేయడము, ఇదేంటో ఒక ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. కావాలని చర్య తీసుకోండి. జగన్ గారు, మీరు అసెంబ్లీలో చెప్పండి ఇవన్నీ. అన్నా, మేము గత 10 ఏళ్ళుగా చాలించాలని జీతాలతో ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తున్నాము. ఆరోగ్యశ్రీకి పథకం జాతీయ అవార్డును సాధించడంలో మా పాత్ర కూడా ఎంతో ఉంది. మీ నాన్నగారి హయాంలో మాకు ఉద్యోగాలు వచ్చాయని, మేమంతా వైఎస్ఆర్ అభిమానులమనే సంకుచిత్వంతో మమ్మల్ని ఉద్యోగాలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గ ప్రభుత్వం అంటూ బాధలు పంచుకున్నారు తోటపల్లి వద్ద కలిసిన ఆరోగ్య మిత్రులు. కాస్త దూరం నడవగానే నన్ను కలిసిన 108 సిబ్బంది 5 నెలలుగా తమకు జీతాలు లేవని, 108 వాహనాల సంఖ్య తగ్గిపోయిందని, ఉన్న వాహనాల కండిషన్ లేవని, వాటిలో ప్రథమ చికిత్సకు సైతం సౌకర్యాలు కరువని, పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిన్నింటిని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజారోగ్య పరిస్థితి అవగతమవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు 108 జీతాలు కానీ వాహనాలు కానీ రిపేర్ చేయించండి సార్. జగన్ గారు చెప్పింది వినండి, మీకే చెడ్డ పేరు వస్తుంది. జగన్ గారు, మీరు కూడా అసెంబ్లీలో బయట ప్రెస్ మీటు మీ కార్యకర్తలు చెప్పి అక్కడ చంద్రబాబు నిలదీపండి. జీతాలు పెంచాలని వేడుకుంటే ఉన్న ఉద్యోగాలకే ఎసురు పెడుతున్నారంటూ ఆవేదన చెందారు నూజివీడు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు. చంద్రబాబు గారు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్న హామీ నిలబెట్టుకోకగా 179 జీవితం వేలాది మంది కార్మికులకు మనగడే లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఆ సోదరుల అక్క చెల్లెమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య విభాగాన్ని కాసుల కోసం తమకు కావలసిన కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పారిశుద్ధ్య వృత్తిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న వేలాది మంది ఎస్సీ బీఎస్టీ బీసీ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఉపాధి లేకుండా చేసి ఆ కుటుంబాలను వీధిని పడే ప్రయత్నం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి కనికరమే ఉండదా అనిపించింది. మున్సిపల్ వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే మీరు ఏదో జీవోదో 279 చేసి కార్మికులను తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, మీకు ఓట్లు పడవండి, దయవించి కాంట్రాక్టులు పెట్టేసి ఏదో చేయాలని చూస్తున్నారో, దయవించి అలాంటి విరమించుకోండి, వాళ్ళకి జీతాలు ఇవ్వండి, పెంచండి. తప్పుకోండి తప్పుకోండి, ఇప్పటికే విమానంలోంచి దిగాం అంటూ మొదలుపెట్టి చేతిలో చెక్క తుపాకీతో పలు రకాల హావభావాలతో చిత్రమైన విన్యాసాలు చేస్తూ ఇద్దరు పిల్ల పిట్టదరలు చెప్పిన పిట్టకథలు కడుపు నవ్వించాయి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలతో ఆశ్వకుతుల కథలు చెబుతున్న ఆ చిన్నారులను కళ్ళప్పగించి చూస్తూ నడక సాగించాను.
బిడ్డ కథలు బాగా చెప్తున్నారంటూ ఆ పిల్లలు భుజం తట్టి మెచ్చుకుంటున్న సమయంలో ముక్తాయింపు, అన్న మాకున్న పెద్ద పిట్టల ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పే బిడ్డ కథల ముందు మేమెంత ఆయనడంతో నవ్వు ఆపుకోలేకపోయాను. వారి సమయస్ఫూర్తికి అచ్చరు అందాను. చదువుకుంటూ ఆడుకుంటూ ఆనందంగా బాల్యం గడపాల్సిన వయసులో ఊరూరా తిరుగుతూ పిట్టకథలు చెప్పుకుంటూ పొట్టపోసుకోవాల్సిన రావడం ఎంత దయనీయము. ముఖ్యమంత్రిగా నాదో ఒక ప్రశ్న, ఆ ఎన్నికల వేళలో రాష్ట్రంలోని ముందు మావెంత ఆనందంతో చదువుకుంటూ ఆడుకుంటూ ఆనందంగా బాల్యం గడపాల్సిన వయసులో ఊరూరా తిరుగుతూ పిట్టకథలు చెప్పుకుంటూ పొట్ట నింపుకోవాల్సి రావడం ఎంత దయనీయము. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న, ఎన్నికల వేళ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో వచ్చాక హామీని తుంగులో తొక్కి ఉన్న ఉద్యోగాలను సైతం తీసివేయడం నమ్మించి మోహం చేయడం కాదా? చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో వస్తున్నాను. జగన్ గారు మీరు అసెంబ్లీలో చెప్పండి. నమస్తే.